వెల్కమ్ బ్యాక్ టు రణరంగం. అసెంబ్లీ ఎన్నికల్లో హిట్ కొట్టాం, రేపటి రోజున లోక్సభ ఎన్నికల్లో సూపర్ హిట్ కొట్టాలి అని కసి మీద ఉంది కాంగ్రెస్ పార్టీ. అందుకే ఈసారి అభ్యర్థుల ఎంపిక మీద భూతద్దాలు పెట్టి మరీ శోధన చేస్తోంది. దరఖాస్తులు స్వీకరించబడను అంటూ కౌంటర్లు ఓపెన్ చేయగానే క్యూ కట్టేశారు ఆశాబహులు. మల్లు భట్టి భార్య, కోమటిరెడ్డి కూతురు, పొంగులెట్టి తమ్ముడు, తుమ్మల తనయుడు, ఇలా అన్ని పవర్ సెంటర్ల నుంచి అప్లికేషన్లు వరదలా వెల్లువెత్తాయి. హస్తం పార్టీలో ఎటు చూసినా ఉరిమే ఉత్సాహమే, అధిష్టానానికి మాత్రం అభ్యర్థుల ఎంపికలో చుక్కలు కనిపిస్తున్నాయి. కాంగ్రెస్ ఇండియా కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలి అంటే తెలంగాణలో ఉన్న సీట్లన్నీ కాంగ్రెస్ పార్టీ గెలవాలి. 17 సీట్లు మీరు గెలిపియాలా, రాహుల్ గాంధీని ముఖ్య ప్రధానమంత్రి చేయాలా, అప్పుడే మీ 6 గ్యారెంటీలు అమలవుతాయని. చాలా రోజుల తర్వాత గాంధీ భవన్ దగ్గర మళ్ళీ సందడి పెరిగింది. అసెంబ్లీ ఎన్నికల్లో విక్టరీ కొట్టాక నేతలంతా సచివాలయం దారి పట్టడంతో ఇన్నాళ్ళు మోగబోయిన గాంధీ భవన్ ఇప్పుడు డాల్బీ స్టీరియో సౌండ్ ఇస్తోంది. లోక్సభ ఎన్నికల్లో అభ్యర్థిత్వం కోసం దరఖాస్తుల పర్వమే దీనికి కారణం. దరఖాస్తులకు శనివారంతో గడువు ముగిసింది. ఆఖరి రోజు కావడంతో అప్లికేషన్ల జాతర జోరుగానే నడిచింది. గాంధీ భవన్ లో ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు చేసి 4 రోజుల నుంచి ఆశావహుల నుంచి దరఖాస్తులు తీసుకుంటోంది కాంగ్రెస్ పార్టీ. తొలి రోజు 7 దరఖాస్తు చేసుకోగా, రెండో రోజు 39, మూడో రోజు శుక్రవారం 100కు పైగా అప్లికేషన్లు వచ్చాయి. చివరి రోజు కావడంతో దరఖాస్తులు వెల్లువెత్తాయి. 17 ఎంపీ స్థానాలకు 300 మందికి పైగా ఖర్చీఫ్ లేసినట్లు తెలుస్తోంది. దరఖాస్తు రుసుము 50,000 రూపాయలు. వరంగల్ ఎంపీ టికెట్ కోసం మోత్కుపల్లి నరసింహులు, నల్గొండ టికెట్ కోసం పటేల్ రమేష్ రెడ్డి, భువనగిరి సీటు కోసం బండ్రు శోభారాణి, మహబూబాబాద్ టికెట్ కోసం బెల్లయ్య నాయక్, విజయాభాయ్, కరీంనగర్ ఎంపీ టికెట్ కోసం రమ్యారావు, పెద్దపల్లి టికెట్ కోసం చెన్నూరు ఎమ్మెల్యే కుమారుడు వంశీకృష్ణ దరఖాస్తులిచ్చారు. మరి నిజంగా చెప్పాలంటే న్యాయం కోసం, ధర్మం కోసం పనిచేసేటువంటి నాయకుడు అనే పేరు నాకుంది కాబట్టి ఖచ్చితంగా మరి రేపు పోటీ చేసేటువంటి అవకాశం నాకుంటుందనే ఒక అభిప్రాయం కింద నేను ఇవాళ దరఖాస్తు కూడా ఇచ్చాను. తప్పకుండా నాకు పనిచేసే అవకాశం. విజయ డంకా ఎగురవేసి కరీంనగర్ జిల్లా మీద కాంగ్రెస్ జెండా ఎగురవేసి మరి తెలంగాణ ఇచ్చిన ప్రదాత సోనియా గాంధీ గారి చేతుల్లో మరి నా గెలుపు డిక్లరేషన్ పత్రాన్ని ఇస్తాను అని నేను మాటిస్తున్నాను. తప్పకుండా కాంగ్రెస్ పార్టీ నాకు న్యాయం చేస్తుంది. ఇదే భువనగిరి ఎంపీగా రాజీనామా చేసి ఎమ్మెల్యేగా గెలిచిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి తన కూతురు శ్రీనిధిని బరిలోకి దింపే ఆలోచనలో ఉన్నారు. ఆమె ఢిల్లీకి వెళ్లి అక్కడే దరఖాస్తు చేసినట్లు తెలుస్తోంది. అటు ఖమ్మం ఎంపీ సీటు మీద ఇప్పటికే 6 దాకా ఖర్చీఫ్లు పడ్డాయి. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సతీమణి నందిని రేసులో ముందున్నారు. గాంధీ భవన్ కి భారీ ర్యాలీతో వచ్చి అప్లికేషన్ వేసుకున్నారు. ప్రజలు కోరుకుంటున్నారు కాబట్టే పోటీకి సిద్ధమవుతున్నా అన్నారు. అధిష్టానం ఎవ్వరికి అవకాశం ఇచ్చినా అందరం కలిసి పార్టీ గెలుపు కోసం పనిచేస్తామన్నారు మల్లు నందిని. మేమందరూ కోరుకుంటున్నాము, ఫస్ట్ ప్రిఫరెన్స్ సోనియా గాంధీ ఇంకా ప్రియాంక గాంధీ ఇక్కడ నుంచి చేయాలి. ఇన్ కేస్ వాళ్ళు చేయకపోతే మళ్ళా వెనుకకు ఎవరైనా ఉండాలిగా చేయడానికి, దానికోసం మేమందరు దరఖాస్తులు ఇస్తున్నాము. అంతేగాని వాళ్ళకి కాకుండా మాకు ఏమని చెప్పట్లేదు. ఈ తెలంగాణ రాష్ట్రం నుంచి శ్రీమతి సోనియా గాంధీ గారు రాబోయే ఎన్నికల బరిలో దించాలి. సోనియా గాంధీ గారు నామినేషన్ ఇస్తే ఏకగ్రీవంగా ఎన్నుకుంటేనే తెలంగాణ ప్రజలకు ఈ ఇక్కడ ఉండే పార్టీలు గౌరవం ఇచ్చినట్టు, సోనియా గాంధీ గారు నామినేషన్ వేసిన తర్వాత వారి మీద తెలంగాణ బిడ్డలు ఎవ్వరూ పోటీ చేస్తారని మేము అనుకోవడం లేదు. కానీ కాంగ్రెస్ పార్టీకి విక్టరీ గ్యారంటీ అనే బ్రాండ్ ఉన్న ఖమ్మం లోక్సభ సీటు కోసం పోటీ కూడా అంతే తీవ్రంగా ఉంది. భట్టి భార్యే కాదు, తుమ్మల తనయుడు, పొంగులేటి సోదరుడితో పాటు మరికొందరు పారిశ్రామికవేత్తలు ఖమ్మంపై గురిపెట్టారు. కానీ ఖమ్మం నా అడ్డ, ఎవరైనా సరే నన్ను దాటి వెళ్లాల్సిందే అనే కాన్ఫిడెన్స్ తో ఉన్నారు మాజీ ఎంపీ రేణుకా చౌదరి. రేణుకా చౌదరి కోరిందంటే కాదనే శక్తి ఎవరికి లేదు. ఇక్కడ ఉండేది హక్కు నాకు ఒక్కదానికి, అది క్లియర్లీ చెప్తున్నా. అటు మరో హాట్ సీట్ మల్కాజ్గిరిని మరింత హాట్ గా మార్చేశారు బండ్ల గణేష్. కాంగ్రెస్ టికెట్ కోసం దరఖాస్తు చేసుకుని నా టైం వచ్చింది, దుమ్ము దులుపుతా అంటూ ఇప్పటి నుంచే ప్రచారం మొదలు పెట్టేశారు. కాంగ్రెస్ వైపు చూస్తున్నారని ప్రచారం జరుగుతున్న మల్లారెడ్డిని ముందస్తుగానే ఎగిరి అంగీ పట్టేసుకున్నారు. మల్కాజ్గిరి పార్లమెంట్ అభ్యర్థిగా
టికెట్ కోసం అప్లై దరఖాస్తు చేయడం జరిగింది. దున్నపోతొస్తుంది, చిన్న దున్నపోతొస్తుంది, కట్టిపడేస్తాం. మల్కాజ్ వీరిలో కాంగ్రెస్ జెండా ఎగురుతుంది, ఎవరికి టికెట్ వచ్చినా కానీ బ్రహ్మాండమైన మెజార్టీ తగిలిస్తాను. నేను ఊరికి అట్లా మాట్లాడిన అందరిలాగా బీఆర్ఎస్ ప్రభుత్వంలాగా దుమ్ము దులుపుతా, ఎగురుతా, గంతేస్తా అని గెలుస్తాం, టికెట్ వస్తే గెలుస్తాం. ఇటువంటి ఫార్ బ్రాండ్లతో పాటు మరికొన్ని వారసరత్నాలు సైతం ఈసారి లోక్సభ బరిలో నిలిచే ఛాన్స్ ఉంది. సీనియర్ నేత జానారెడ్డి కొడుకు మాజీ ఎంపీ జి వివేక్ తనయుడు దరఖాస్తు చేసుకున్న వారిలో ఉన్నారు. ప్రస్తుతం తెలంగాణ నుంచి లోక్సభలో కాంగ్రెస్ ప్రాతినిధ్యం జీరో. ఎంపీలుగా ఉన్న ఉత్తమ్, కోమటిరెడ్డి, రేవంత్ రెడ్డి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి గెలుపొందారు. స్కోరును మళ్లీ సున్నా నుంచి మొదలు పెట్టాల్సిందే. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో 9 లోక్సభ నియోజకవర్గాల పరిధిలో అత్యధిక ఓట్లు సాధించింది కాంగ్రెస్ పార్టీ. సో మరింత కష్టపడితే 14 ఎంపీ సీట్లు ఖచ్చితంగా గెలవచ్చన్నది అంచనా. అధిష్టానం సైతం తెలంగాణలో చేతి నిండా సీట్లొస్తాయని ఆశలు పెట్టుకుంది. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ తో కలిసి పనిచేసిన సిపిఐ పార్లమెంట్ ఎన్నికల్లోనూ పొత్తు కోసం చెయ్యి చాపుతోంది. వరంగల్, మహబూబాబాద్, ఖమ్మం, నల్గొండ, భువనగిరి స్థానాల్లో ఏదో ఒకటి తమకివ్వాలంటూ 5 ఆప్షన్స్ ఇచ్చింది సిపిఐ. గ్రేటర్ పరిధిలో మరిన్ని ఓట్లు రాబట్టాలంటే మచిలీస్తో ఫ్రెండ్షిప్ అవసరమని గ్రహించి ఆ దిశగా వ్యూహాలు మొదలు పెట్టారు సీఎం రేవంత్ రెడ్డి. 6 గ్యారంటీలతో సరిపెట్టకుండా లోక్సభ ఎన్నికల కోసం మరిన్ని జనరంజకమైన హామీలతో కలర్ఫుల్ మేనిఫెస్టో కూడా రూపొందుతోందట. వీటన్నింటికీ మించి లోక్సభ ఎన్నికలకు అభ్యర్థుల ఎంపికే పెద్ద ఛాలెంజ్ గా మారబోతోంది కాంగ్రెస్ పార్టీకి. అసెంబ్లీ ఎన్నికల్లో 3rd ప్లేస్ తో సరిపెట్టుకున్న బీజేపీ సైతం లోక్సభ ఎన్నికలపై గట్టిగానే గురిపెట్టింది. తమకు ప్రధాన శత్రువు బీఆర్ఎస్ కాదు, కాంగ్రెస్ పార్టీయే అని ఫిక్స్ అయింది కమలం పార్టీ. 17 సీట్లు మీరు గెలిపియాలా, రాహుల్ గాంధీని ముఖ్య ప్రధానమంత్రి చేయాలా, అప్పుడే మీ 6 గ్యారంటీలు అమలవుతాయని. అంతవరకు కావట అంటే కాంగ్రెస్ గెలిచేది లేదు, అసలు రాహుల్ గాంధీ అయ్యేది లేదు, 6 గ్యారంటీలు వచ్చేది లేదు, గ్యారెంటీ మాత్రమే మిగులుతుంది. అసెంబ్లీ ఎన్నికల కంటే లోక్సభ ఎన్నికల్లోనే మంచి ఫలితాల్ని రాబట్టుకుంటుందని తెలంగాణ బీజేపీకి పేరుంది. 2019 ఎన్నికల్లో 4 ఎంపీ సీట్లు గెలుచుకుని బెటర్ పర్ఫార్మర్ అనిపించుకుంది. ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో 8 చోట్ల గెలిచింది. పార్లమెంట్ ఎన్నికల్లో కూడా సీట్ల సంఖ్యను పెంచుకునేలా ప్లాన్ వేస్తోంది బీజేపీ. కానీ సీట్ల ఎంపికపై కసరత్తు విషయంలో నెమ్మదించినట్లు కనిపిస్తోంది టీబీజేపీ. అధికార పక్షం కాంగ్రెస్, ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ మాత్రం దూకుడు మీదున్నాయి.